గజం భూమి 13500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. వర్ధి సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఒక్కగానొక్క కొడుకు కావడంతో చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చారు. తల్లిదండ్రులకు బాయ్ చెప్పి స్నేహితులతో కలిసి పిక్నిక్ వెళ్ళిన ఆ బాలుడు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం బెల్లుపడకు చెందిన హరికృష్ణ నాగమ్మ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇద్దరు ఆడబిడ్డల తర్వాత చాలా రోజులకు జయరాం జన్మించాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచుకున్నారు. అడిగిందల్లా కొనిచ్చేవారు. ఎక్కడికి వెళ్ళాలన్నా అడ్డు చెప్పేవారు కాదు. జయరాం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఓ ట్యూషన్ సెంటర్ నుంచి సుమారు 38కి పైగా విద్యార్థులు సిగలుపుట్టుగా బీచ్కు మంగళవారం పిక్నిక్కు వెళ్లారు. అప్పటి వరకు ప్రకృతిని ఆనందిస్తూ సరదాగా గడిపిన విద్యార్థులు స్నానం చేసుకునేందుకు సముద్రంలోకి దిగారు. అయితే ఒక్కసారిగా అలల తాకిడి ఎక్కువై కొంతమంది విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. ఎలాగోలా కొందరు ఒడ్డుకు చేరుకున్నారు. కానీ అందులో జయరాం, మేఘన, చందు గల్లంతయ్యారు. విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మత్స్యకారులు చందు, మేఘనను కష్టపడి ఒడ్డుకు చేర్చారు. కానీ వారిద్దరూ అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే మరో విద్యార్థి జయరాం ఆచూకీ గాలించగా బుధవారం ఉదయం మృతదేహం కనిపించింది. కొడుకు మృతి చెందాడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేశాయి.